ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ బై సుధా సో ఈ రోజు అయితే నేను ఒక రెసిపీ చేశాను రెసిపీ చూసే ముందు అయితే మాత్రం నేను కొంచెం మీతో మాట్లాడాలి ఏంటి అనుకుంటున్నారా సో ఈ నిన్న అయితే చాలా విపరీతంగా వర్షం అనేది వచ్చిందండి వర్షం తుఫాను కదా చాలా విపరీతం అయితే నిన్న నాన్ స్టాప్ అన్నమాట వర్షమే కాదు చాలా ఈదురుగాలు అన్నమాట నేను ఉండేది కొంచెం పై ఫ్లోర్ దాని వల్ల ఏంటంటే బాగా తెలిసింది ఎంత హెవీగా అంటే అంత హెవీగా గాలి అదినో సో బయటికి వెళ్దాం అనుకున్నా వెళ్ళడానికి అస్సలు అవ్వలేదు అన్నమాట కాకపోతే నేను వీడియోలో పిక్స్ పెట్టాను చూడండి పిన్నెటి పార్క్ అయితే ఇంకా మరి చెప్పని అవసరం లేదండి ప్రస్తుతానికి వైజాగ్లో మిగతా ప్లేసెస్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ తిన్నేటి పార్క్ పిక్స్ అయితే నేను మీకు పెట్టాను చూడండి విపరీతము పూర్తిగా అసలు మనకి పార్క్ పైన ఉంటుంది కిందకి దిగితే కొంత శాండ్ ఉంటుంది అన్నమాట అందరూ కొంచెం తిరగడానికి ఆటికి తర్వాత నుంచి బీచ్ స్టార్ట్ అవుతుంది వాటర్ అదేను అలాంటిది పూర్తిగా వాటర్ ముందుకొచ్చేసి మొత్తం అంతా ఎలాగంటే అలాగా ఇదైపోయింది చెట్లు ఇరిగిపోయి మొక్కలు అవి పోయి చాలా బీభత్సం అయిందండి తిన్నటి పార్కే కాదు ఆల్మోస్ట్ అంతటా కూడా చెట్లు అవి బాగా అన్నమాట విపరీతంగా ఈ తుఫాను ఈ గాలికైతే బాగా ఇరిగిపోయాయి సో అంతటా ఇలాగే బీభత్సంగా ఉంది ఈరోజు అయితే కొంచెం ఎండ కాసిందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే నేను చేసిన రెసిపీ ఏంటి చూసేద్దామా అనుకుంటున్నారా సో రెసిపీ చూసే ముందు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ నా ఛానల్ మొదటిగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ నేను చేసేదైతే అరటికాయ మసాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలామందికి అరటికాయ అంటే కొంతమంది తినారు కొంతమంది తిన్నా కూడా ఎక్కువగా ఫ్రైలు అనే చేసుకుంటారు కదండి కానీ అరటికాయ కూడా చాలా టేస్ట్ ఉంటుంది అరటికాయతో కూడా చాలా రెసిపీస్ ఉంటాయి ఆవపెట్టి చేసుకోవడం పులుసు కూర చేసుకోవడం అలాగా సో నేను చేసిన మసాలా కూర అయితే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్ ఉంటుందన్నమాట సో తప్పకుండా బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా వంట అంటే ఇంకా వంట కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి ఎవరికైనా చాలా ఈజీగా ఉంటుందండి తప్పకుండా అయితే ఈ వీడియో చూడండి రెసిపీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లోకే కాదు మనకి చపాతీలోకైనా సరే సూపర్గా సూట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా లేట్ చేయకుండాను రెసిపీ అయితే చూసేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇది తిన్నెటి పార్క్ దగ్గర అన్నమాట మనకి ఏంటంటే తిన్నెటి పార్క్ పైన పార్క్ నుంచి కిందకి వెళ్ళగానే కిందంతా చాలా శాండ్ ఉంటుంది ఆ తర్వాత కొంత దూరానికి బీచ్ వాటర్ అనేది ఉంటుంది అన్నమాట అలాంటిది నిన్న ఒక్కరోజు వర్షానికి చూసారా అతలా కుతలం అయిపోయింది మొత్తం తిన్నెటి పార్క్ ఆ శాండ్ అంతా పోయి వాటర్ ఫుల్గా ముందుకు వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ అరటికాయ మసాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది వేడివేడి కూర అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది దీని కాంబినేషన్ రసం ఉన్నా కూడా చాలా బాగుంటుందండి మిరియాల రసం టమాటా రసం ఉంటుంది కదా దాని కాంబినేషన్ కూడా ఇది సూపర్గా ఉంటుందన్నమాట చక్కగా టేస్ట్ కూడా ఉంటుంది అరటికాయ ఫ్రై ఎక్కువగా చేసుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది ఒకసారి మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట సో అరటికాయ మాత్రం మీరు కంపల్సరీ కోసుకునేటప్పుడు కొంచెం చేతికైతే ఆయిల్ రాసుకోవాలి సో నాకైతే ఉప్పు కారం మసాలా పూర్తిగా సరిపోయింది చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ సో నేనైతే ఒక అరటికాయ తీసుకున్నానండి దీన్ని అయితే చక్కగా పీసెస్ కట్ చేసుకున్నాను అరటికాయ కోసే ముందు చేతికి ఆయిల్ రాసుకొని కోసుకుంటే అరటికాయ కానీ అరటి పువ్వు కానీ చేతికి అన్నది నల్లగా మచ్చలంటూ జిగురంటూ ఉండదు లేదు ఒకవేళ మర్చిపోయి కానీ అరటికాయ ఫాస్ట్గా కోసేసాము అంటే చేతికి జిగురు అంటుకున్నట్టయినా కొంచెం చేతి మీద ఆయిల్ రాసి జస్ట్ కొంచెం రబ్ చేస్తే చేతుల్ని ఒకదాని కోటి మీకు ఆ జిగురు అనేది పోతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను 4 స్పూన్ ఆయిల్ అయితే ప్రస్తుతానికి వేసుకున్నానండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఆయిల్ మరి ఎక్కువ కాకుండా కూరకి సరిపడిన ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే అరటికాయ అనేది కళాయికి అంటుకుంటుంది కనుక సో ఆయిల్ కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇందులోనైతే నేను ఒక గ్రీన్ చిల్లీ వేశాను అలాగే కొంచెం కరివేపాకు వేశాను ఇవి కొంచెం బాగా వేగితే ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాము
సో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అన్నది వేగాలి. కరివేపాకు పూర్తిగా వేగితే చిటపటలాడడం తగ్గిపోతే అప్పుడు మనం ఇందులో ఆనియన్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇంకా ఎవరైనా గ్రేవీలు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు టమాటా పేస్ట్లు లేదంటే జీడిపప్పు గసగసాల పేస్ట్లు సో ఇలాగే ఎక్కువ యూజ్ చేయండి. ఎందుకంటే ఆనియన్స్ చాలా కాస్ట్ ఉన్నాయి కదా, మరీ అంతంత కాస్ట్ పెట్టి ఈ కోవిడ్ సీజన్లో మాత్రం మనీ చాలా పొదుపు చేసుకోవాలండి, తప్పదు. ఎందుకంటే ఇంకా సెట్ అవ్వడానికి ఇంకా ఇప్పటికే కోవిడ్ తగ్గలేదు, ఇంకా చాలా మా కేసులు వస్తూనే ఉన్నాయి. సో ఇది ఇంకా సెట్ అవ్వాలి. మనం అందరం కూడా నార్మల్ స్టేజ్కి రావాలంటే చాలా టైం పడుతుంది. సో అందువల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి కదా. సో మనం ఏంటంటే ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ పొదుపుగా కొంచెం చూసుకొని వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక ఆనియన్ కట్ చేశానండి మీడియం సైజు. సో ఇందులో అయితే కొంచెం పసుపు వేశాను. ఇవి కొంచెం బాగా వేగిపోయినట్టయితే సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది కొంచెం బాగా వేగిపోతే అప్పుడు ఇందులో మనం అరటికాయ ముక్కలు వేసుకుందాం. అరటికాయ ఏంటంటే ఆల్మోస్ట్ మీరు కర్రీ చేసే ముందో ఫ్రై చేసే ముందో లేదంటే బజ్జీలకి వాడితే బజ్జీ చేసే ముందో మాత్రమే అరటికాయని కట్ చేసుకోండి, అదే బెటర్. లేకపోతే అరటికాయ కండ్రెక్కిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. సో ఆనియన్స్ అయితే వేగిపోయండి. ఇప్పుడు ఇందులోనైతే నేను నీటిలోనే ఉంచిన అరటికాయ ముక్కలు వేసుకుంటున్నాను. అరటికాయ ముక్కలు అరటికాయకి సంబంధించి ఏదైనా వాటర్లోనే ఉంచాలి మనం వంట చేసే వరకు. సో ఇప్పుడు ఈ ముక్కలు అయితే మనం వేసుకొని ఆల్రెడీ పసుపు ఉప్పు మనం వేసాం కదండి, సో అంతా కలిపేసి మనమైతే లిడ్ పెట్టుకున్నట్టయితే అరటికాయ చక్కగా మగ్గిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనమైతే లిడ్ పెట్టుకుందాం. లిడ్ పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కూర, ఎక్కువ టైం పట్టదు. అరటికాయ తెలిసిందే కదండి అందరికీనో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉడికిపోతుంది. మనము ఉప్పు పసుపు జల్లేసి మూత పెట్టగానే చాలా మగ్గిపోతుంది అన్నమాట. సో ఈ విధంగానైతే మూత పెట్టుకుందాం. అంతా బాగా కలుపుకున్న తర్వాత సో ఓకే ఫ్రెండ్స్ కొంచెం అరటికాయ అయితే మగ్గిపోయిందండి. సో నేను లిడ్ పెట్టుకున్నాను, తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీసాను, 5 మినిట్స్ 8 మినిట్స్ తర్వాత. సో చూసారు కదా నేను 5 స్పూన్స్ 4 స్పూన్స్ ఆయిల్ వేసాను, అయినా సరే ఆయిల్ అన్నది అస్సలు ఎక్కడా లేదు. అరటికాయకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు కూరలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాల్సిందే. ఇప్పుడైతే నేను ఒక టమాటా పండు తీసుకున్నానండి, దాన్ని ఆల్రెడీ గుండగా కట్ చేశాను. సో ఈ టమాటా ఏంటంటే మనం ఆల్రెడీ అరటికాయ మగ్గిపోయింది కనుక ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసి పేస్ట్లా చేసామనుకోండి అరటికాయ పూర్తిగా గుండగా అయిపోతుంది అనమాట ముద్దలాగా. అలా కాకుండాను కూర అనేది అరటికాయ ముక్కలు కనిపిస్తూ తినడానికి బాగుంటుంది అనమాట. సో నేనైతే అరటికాయని కొంచెం పక్కకి జరిపి టమాటా పండు ముక్కలు అందులో వేసి కొంచెం గుజ్జులా చేస్తున్నాను. ఇలా చేసుకున్నట్టయితే మనకి ఫాస్ట్గా కూరలో కలిసిపోతుంది. వేడి తగులుతున్నప్పుడు చేస్తే పేస్ట్ అయిపోతుంది చక్కగా టమాటా అంతాను. సో ఇదంతా పూర్తిగా అరటికాయతో కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. అరటికాయ ఆల్మోస్ట్ కలయి కంటుతుందండి, అంటకుండా ఉండాలి అంటే అలాగని హెవీగా ఆయిల్ అయితే వేసుకోకూడదు. సో కూరకు తగ్గ ఆయిల్ అయితే నేను వేసుకున్నాను కదా, మనకి కొంచెం తడి తగలగానే అవి మళ్ళీ ఊడిపోతుంది కలయి కంటుకున్న ముక్కలు. సో ఇప్పుడైతే నేను ఇందులోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కొంచెం బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉంచుకుందాం. తర్వాత అప్పుడు ఇందులో కారం అవి వేసుకుందాం. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరకైతే బాగా పట్టిందండి, వేగింది. సో ఇందులోనైతే నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇది మసాలా కారం అండి. ఇప్పుడు మనం చేసుకుంటుంది ఇగురు కూర కనుక సో ఇందులో అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసానండి. ఇది పూర్తిగా మనం ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అరటికాయ ఉడికిపోయిన తర్వాత నుంచి కళాయికి అంటడం అంటూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఉప్పు కారాలు వేసిన తర్వాత మాత్రం కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి, లేకపోతే ముక్కలు పూర్తిగా కళాయి కంటిపోయి గుండగుండగా అయిపోతుంది ముద్దగాను. సో ఇప్పుడైతే ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని నేను ఇందులోని గరం మసాలా పౌడర్ కూడా కొంచెం వేసుకుంటున్నానండి.
పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం బాగా వేగాక అప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుంటే మీకు 5 మినిట్స్ లో కూర అయితే రెడీ అయిపోతుంది సో బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నా సరే అట్టకే ఫ్రై చేసుకుంటారు కదా సో ఇలాగ ఈగర్ కూర చేసుకుంటే సింపుల్ గా ఉంటుందండి మీకు మీ రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా సరిపోతుందన్నమాట ఈగర్ కూర చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ మందికి సరిపోతది కదండి ఫ్రై తో తినేకన్నాను నెక్స్ట్ చార్లు పప్పులు సాంబార్లు లేకపోయినా గ్రేవీ కర్రీ ఉంటే చాలు సో ఇప్పుడైతే గరం మసాలా పౌడర్ వేసాను కదండి ఇదంతా బాగా కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది రైస్ లోకే కాదండి చపాతీలకు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అట్టకాయ ఏంటన్నది చప్పగా ఉంటది లేకపోతే అట్టకాయ చాలా మంది ఇష్టపెట్టుకోరు కానీ కంపల్సరీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అట్టకాయ కూడాను మంచి టేస్ట్ ఉంటుంది सो इपड़े तगनेटर वेसकना अरटकाय क्वांटी पच्चीट इप्ड नैन वेसकने पी वेको क्वांटील उप कम पस अलगे धनिया पौडर गरम मसाला सो कोई मूत पड़ते उड़की 5 मिनट सरपोदी एंकं आलरे अरटकाय मग्गी कदा इंदोलते नैन को वेस्ना को वेसी बाग कलपेटे रेडी अन వేడివేడిగా అట్టకాయ మసాలా కర్రీ సూపర్ గా ఉన్నది చాలా టేస్ట్ ఉన్నదండి నేను ఆల్్రెడీ తిన్నాను చాలా బాగుంది సో కంపల్సరీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి అలాగే బ్యాచులర్స్ కూడాను ఇలా కర్రీస్ చేసుకున్నట్లయితే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రైస్ కన్నాను सो ओके ना फ्रेंड्स गनक वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेसुकोंडि अलागे सब्सक्राइब पक्कन आल एन ऑप्शन उंटुंदंडि बेल आल एन ऑप्शन क्लिक चेस्ते नेनु वीडियोस पेडिते मीकु नोटिफिकेशन्स अयिते वच्चेस्तायि अन्नमाट आल एन ऑप्शन कंपलसरी क्लिक चेयंडि ओके ना फ्रेंड्स यम्मी यम्मी टेस्टी टेस्टी अट्टकाय मसाला अयिते रेडी अयिपोयिंदि चाला टेस्ट उंटुंदि बागुंटुंदि तप्पकुंडा फ्रेंड्स अंदरू ट्राई चेयंडि